అనదర్ బ్రేకింగ్ న్యూస్. 50% వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని 21 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రతిపక్షాల తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ప్రతి నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. అయితే సగం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలంటూ టీడీపీ సహా పలు పార్టీలు రివ్యూ పిటిషన్ వేశాయి. 50% స్లిప్పులు లెక్కించడం వల్ల సమయం, సిబ్బంది ఎక్కువ అవసరమవుతారని, ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు వచ్చే వారం విచారణ జరపనుంది. ఇక మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్ చెప్పండి. సంతోషి, కీలకంగా వీవీప్యాట్లకు సంబంధించి 50% స్లిప్లను లెక్కించాలంటూ కూడా ముఖ్యమంత్రి ఏపీ చంద్రబాబు నాయుడుతో సహా 21 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిలో భాగంగా ఈ రోజు జరిగినటువంటి మెన్షనింగ్ లో సుప్రీంకోర్టుకి సెలవులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ కు సంబంధించి విచారణ సాధ్యమైనంత త్వరగా చేపట్టాలంటూ కూడా న్యాయమూర్తిని అభ్యర్థించగా, ఈ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ వచ్చే వారం స్వీకరిస్తామంటూ కూడా దీన్ని వచ్చే వారానికి కూడా వాయిదా వేయడం జరిగింది. మొత్తంగా ఇటు వీవీప్యాట్లకు సంబంధించినటువంటి స్లిప్పుల లెక్కింపు పై కేంద్ర ఎన్నికల సంఘం కూడా అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేసింది. వారికి ఉన్నటువంటి అభ్యంతరాల పట్ల ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా వారిని ఆదేశించడంతో అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేసింది. దానిలో భాగంగా సమయభావంతో పాటు ఇటు ఎక్కువ మంది సిబ్బంది అనేది కూడా అవసరమవుతారు. దాదాపుగా 6 నుంచి 9 రోజుల పాటు వీటికి సంబంధించినటువంటి లెక్కింపుకే సమయం సరిపోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు చెప్పడంతో పాటు నిపుణుల సలహా మేరకే వాటిని కేవలం 0.28% గా లెక్కిస్తున్నామనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు చెప్పారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం వాదనలు విన్న తర్వాత మొత్తంగా ఒక నియోజకవర్గానికి సంబంధించి కేవలం 5 వీవీప్యాట్లకు సంబంధించినటువంటి స్లిప్లను లెక్కించాలంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా వెలువరించింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల సంతృప్తి చెందినటువంటి 21 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు రివ్యూ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. దానితో పాటు 5 రోజుల పాటు లెక్కించేందుకు 5 నుంచి 6 రోజులు పడుతుందనేటువంటి వాదనను కూడా తోసిపుచ్చేటువంటి ప్రయత్నం అయితే వారు చేశారు. ఎందుకంటే గతంలో మాన్యువల్ గా లెక్కించేటువంటి సందర్భంలో సైతం 1-2 రోజులలోనే పూర్తి స్థాయి ఫలితాలు అనేది కూడా వెల్లడించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకొని దాదాపు 50% లెక్కిస్తేనే ఇటు ఓటింగ్ సంబంధించినటువంటి ఓటర్ ఏ పార్టీకి ఓటేశారనేటువంటి నమ్మకంతో పాటు ఇటు ప్రజల్లో ప్రజాస్వామ్యం పైన కూడా నమ్మకం పెరిగేలా ఈ చర్యలు అనేది కూడా ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా 21 పార్టీలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే వారం దీనికి సంబంధించినటువంటి విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుంది అనే దానిపైన మాత్రం సర్వత్ర ఆసక్తి అనేది కూడా ఉంది. దీనిపైన ఎన్నికల సంఘం కావచ్చు, సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే మాత్రం మీరు చూడాల్సి ఉంటుంది సంతోషి. రైట్ మదార్, థ్యాంక్ యూ.